ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర శాసనమండలి సభ్యులు తోటా త్రిమూర్తులు అన్నారు. మండపేట సీతారామ కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండపేట మెప్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి సభాధ్యక్షత వహించారు. సందర్భంగా మొత్తం 919 స్వయం సహాయక సంఘాలకు 7,47,00,000 విలువ చేసే చెక్కులను ఎమ్మెల్సీ తోటా పంపిణీ చేశారు. అనంతరం తోటా మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పరిపాలన మొదలైన తర్వాత అక్కా చెల్లెమ్మలకు వివిధ రూపాల్లో ప్రభుత్వ లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మహిళల పక్షపాతి అని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి మాట్లాడుతూ మహిళలంతా ఆసరా పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ వైసీపీ నేత వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, పట్టణ వైసీపీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, పలు వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగమే ఈ ఆసరా. ఆయన ఆసరా అంటేనే అండ ఆయనే అన్నారు నేనున్నాను అని. ఆ నేనున్నాను అన్నదానికి అన్నట్టుగానే ఇప్పుడు మన మహిళల కష్టాలన్నీ తీరుస్తూ ఈ ఆసరాతో ప్రతి మహిళకి ఎంతో ఉపయోగపడింది. అలాంటి పథకాన్ని చేస్తూ ప్రతి మహిళకి అండగా 4 డబ్బాలుగా ఇస్తూ, అంటే ఒకేసారి వేసేయచ్చు కదా అనొచ్చు, కానీ మనం వేస్తే వెంటనే దాన్ని ఎలాగోలాగా అది సద్వినియోగం చేసుకుంటే పర్వాలేదు, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ప్రతి ఒక్కరికి 4 డబ్బాలుగా మళ్ళీ కష్టం వస్తే యూజ్ చేసేలాగా 4 సంవత్సరాలకి ఇచ్చేలాగా జగన్ సార్ చేశారు. అలానే ఇప్పుడు మండపేటలో మనకి 919 సంఘాలు ఉన్నాయి. అందులో 8,865 సభ్యులు ఉన్నారు. అందరికీ కూడా ఈ ఆసరా అందుతుంది. ప్రతి మహిళ కూడా దీన్ని చాలా మంచిగా, మీరు ఏ వ్యాపారాలు చేస్తున్నా సరే దాన్ని మంచిగా ఉపయోగించుకొని మంచి స్థానాన్ని పొందాలని మహిళకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంపార్టెన్స్ మనం ఇంకా పై స్థాయికి తీసుకొస్తూ ఆయనకు మంచి పేరు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని కోరుకుంటూ